అందరికి నమస్కారం అండి. ఇక్కడ నుండి మన ఛానల్లో దేవి శరణ్ నవరాత్రులకు సంబంధించిన వీడియోలు అయితే రాబోతున్నాయండి. దేవి శరణ్ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, రెండవ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియోలను అయితే నేను షేర్ చేస్తాను. దేవి శరణ్ నవరాత్రులు మొదటి రోజు నుండి పదవ రోజు వరకు అమ్మవారికి పూజ ఏ విధంగా చేయాలి, ఏ రోజు ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, ఏ రోజు ఏ అలంకరణలో మనం అమ్మవారిని అలంకరించుకోవాలి, ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి దానాలు ఇవ్వాలి, ఎటువంటి శ్లోకాలు పఠించాలి, ఇవన్నీ కూడా నేను వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. అందుకని ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా కలస స్థాపన అఖండ దీపారాధన లేకుండా అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. నేనైతే ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి ఫోటో పెట్టుకుని కలసం అఖండ దీపం పెట్టుకోకుండా ఈ 10 రోజులు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను, పుష్పాలను, అలాగే అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో దర్శనమిస్తారో ఆ అలంకారంలోనూ అమ్మవారిని అయితే నేను పూజించుకుంటాను. అలాగే ప్రతిరోజు కూడా కుంకుమ పూజను కూడా నిర్వహించుకుంటానండి. నేను చేసేటటువంటి పూజా విధానాన్ని మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. దేవి శరణ్ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అయితే మనలో చాలా మంది అమ్మవారి పూజలను అయితే చేయరు. ఎందుకని అండి, అమ్మవారు చాలా ఆగ్రహంగా ఉంటారు. మనం ఆ పూజలో ఏవైనా తప్పులు చేస్తే అమ్మవారు శిక్షిస్తారని చాలా మంది అమ్మవారి పూజలను అయితే చేయరండి. కానీ అలాంటిది ఏమీ ఉండదండి. మనం ఏవైనా పూజలో తప్పులు చేస్తే ఆ అమ్మవారే మనల్ని సరైన మార్గంలో అయితే నడిపిస్తారు. అమ్మవారు శక్తి స్వరూపిణి కాబట్టి మనం పూజ చేసుకోగలిగేటటువంటి శక్తిని ఆ అమ్మవారే మనకి కల్పిస్తారు. ఈ నవరాత్రి పూజల్లో మన శక్తి స్తోమతలను బట్టి మనం అమ్మవారిని పూజించుకోవచ్చండి. అమ్మవారిని పూజించడానికి అమ్మవారి ఫోటో ఒకటి ఉంటే చాలు. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి ఫోటో లేకపోయినా కూడా పర్వాలేదండి, మనం అమ్మవార్లకు సంబంధించినటువంటి ఏ అమ్మవారి ఫోటోనైనా పెట్టుకుని అమ్మవారిని ఈ నవరాత్రి 10 రోజులు కూడా పూజించుకోవచ్చు. అమ్మవారికి నవరాత్రులలో చిటికెడు, పసుపు, కుంకుమలను సమర్పించి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తారండి. ఆ అమ్మవారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ చూసుకుంటూ ఉంటారు. మనకి కష్టం అనేది రాకుండా ఆ అమ్మవారే అన్ని తానే చూసుకుంటూ ఉంటారు. అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవి శరన్నవరాత్రి పూజలను ఆచరించుకోండి. అమ్మవారికి నవరాత్రి 9 రోజులు కూడా పూజ చేసుకుంటానని సంకల్పం చెప్పుకుని మీరు అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజించడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుందండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల ఒక దుర్గాదేవి అమ్మవారి అనుగ్రహమే కాకుండా ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారు ఏ అవతారంలో ఏ అలంకరణలో దర్శనమిస్తారో ఆ అందరి అమ్మవార్ల అనుగ్రహం కూడా మనకి పరిపూర్ణంగా అయితే కలుగుతుందండి. ఎటువంటి హంగు ఆర్పాటాలు లేకుండా అమ్మవారికి పూజను ఏ విధంగా చేసుకోవాలి ప్రతిరోజు కూడా అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. ఇంకా మనం ఈ నవరాత్రి పూజలను చేసుకోవడానికి ముందుగానే ఇంటిని, పూజా మందిరాన్ని అంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము, ధూళి, బూజు ఇటువంటివి ఏవి కూడా ఉండకూడదండి. పూజా మందిరాన్ని, ఇంటిని ముందుగానే మనం శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజకు కావాల్సిన పూజా సామాగ్రి గురించి, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి కొన్ని వీడియోలు అయితే చేసి ఛానల్లో పోస్ట్ చేశానండి. ఆ వీడియోలు చూడండి, మీకు అన్ని కూడా బాగా అర్థమవుతాయి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా గడప ఎప్పుడు పచ్చగా ఉండాలండి. అలాగే ద్వారబంధానికి మామిడి తోరణాలు, వేప కొమ్మలను కట్టుకుని మనం ద్వారబంధాన్ని అందంగా అయితే అలంకరించుకోవాలి. ఈ 9 రోజులు కూడా ఇంటి ముందు తప్పనిసరిగా బియ్యపిండితో ముగ్గు అయితే పెట్టుకోండి. ఈ విధంగా మనం దేవి శరణ్ నవరాత్రి పూజల కోసం సిద్ధం చేసుకోవాలండి. ఇంకా మనకి 2024 సంవత్సరంలో దేవి శరణ్ నవరాత్రి పూజలు అక్టోబర్ 3వ తేదీ గురువారంతో ప్రారంభమయ్యి అక్టోబర్ 12వ తేదీ శనివారం వరకు అయితే ఉంటున్నాయండి. ఇంకా ఈ 10 రోజులు కూడా మనం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు అయితే నిర్వహించుకోవాలండి. ఇంకా మొదటి రోజున అమ్మవారికి పూజను ఏ విధంగా నిర్వహించుకోవాలనేది నేను ఇక్కడైతే చూపిస్తున్నానండి. మొదటి రోజే మనం అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకోవాలండి. ఇంకా అమ్మవారికి మొదటి రోజు పూజను కూడా మనం ఈ రోజు ఆచరించుకోవాలి. అక్టోబర్ 3 గురువారం రోజు నవరాత్రి మొదటి రోజు అండి. ఈ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకుని ఆ తర్వాత తలస్నానం ఆచరించి ముందుగా మనం గడపకు పూజ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం నిత్య పూజ చేసుకుని ఆ తర్వాతే అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఇలా ప్రతిరోజు కూడా చేసుకోవాలండి. అయితే మనం ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి పూజను పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి, లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చండి. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలనుకునే వారు అమ్మవారి పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటారో అక్కడ ముందుగా గోమయంతో కానీ గోమూత్రంతో కానీ శుద్ధి చేసుకుని పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గులు పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో ఆ పీటను అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు ఈ పీట పైన ఏదైనా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని అయితే పరుచుకోవాలండి. అయితే మనం అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తప్పకుండా పీట ఉండాలా అంటే ఉండాలండి. అమ్మవారి ఫోటోని కింద పెట్టకం కదండి. అమ్మవారి ఫోటో అనే
కాదండి, ఏ దేవుడి ఫోటోని మనం కింద పెట్టాం కాబట్టి తప్పకుండా పీఠని అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ అమ్మవారి పీఠాన్ని ఒక టేబుల్ పైన ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నానండి. అందుకని టేబుల్ పైన కూడా ఈ విధంగా బియ్య పిండితో ముగ్గు అయితే పెట్టుకున్నాను. మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారు ఎంత నిండుగా అయితే ఉంటారో మనం కూడా అంతే నిండుగా అయితే అలంకరించుకుని అమ్మవారికి 10 రోజులు కూడా పూజ నిర్వహించుకోవాలండి. అంటే కాళ్ళకు పసుపు, ఒళ్ళో పువ్వులు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. మంగళకరమైన వస్తువులన్నీ కూడా ధరించి ఆడవారు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోండి. ఇంకా అలాగే చేతికి నిండుగా గాజులు వేసుకుని గోరింటాకు పెట్టుకుని అమ్మవారిని పూజిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారంటండి. అందుకని తప్పకుండా చేతులకి గాజులు గోరింటాకు పెట్టుకోండి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా ఇంకా సాంప్రదాయమైన వస్త్రాలను ధరించి అమ్మవారికి పూజ చేసుకోండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కదండి, అందుకని పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి మీరు అమ్మవారికి పూజను అయితే చేసుకోండి. ఇంకా ఆడవారు అమ్మవారికి నవరాత్రి పూజను ఆచరించుకునేటప్పుడు తప్పకుండా చీర ధరించి అమ్మవారికి పూజ చేసుకోవాలా అని అంటే చీర ధరించి పూజ చేసుకుంటే మంచిదేనండి. ఒకవేళ చీర ధరించి పూజ చేసుకోవడం కుదరలేని వారు డ్రెస్ వేసుకుని మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. అయితే డ్రెస్ వేసుకుని పూజ చేసేటప్పుడు పైన చున్నీ వేసుకుని అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోండి. ఈ విధంగా పీఠను అందంగా అలంకరించుకున్న తర్వాత ఈ పీఠ పైన ఏదైనా ఒక ఎరుపు రంగు క్లాత్ ని అయితే పరచుకోండి. క్లాత్ కొత్తదైనా పర్వాలేదు, పాతదైనా పర్వాలేదండి, ఉతికిన క్లాత్ ని వేసుకోండి. ఆ తర్వాత అమ్మవారి ఫోటోని అయితే తీసుకోవాలండి. దుర్గాదేవి అమ్మవారి ఫోటోనే మనం పూజలో పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర దుర్గాదేవి అమ్మవారి ఫోటో లేకపోతే లలితా పరమేశ్వరి అమ్మవారి ఫోటో కానీ, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ, పార్వతీదేవి అమ్మవారి ఫోటో కానీ, ఇలా అమ్మవార్లకు సంబంధించినటువంటి ఏ అమ్మవారి ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. అయితే మనలో చాలా మంది దుర్గాదేవి అమ్మవారి ఫోటోను పెట్టుకోవడానికి కొద్దిగా భయపడతారండి, ఎందుకంటే అమ్మవారు ఉగ్రంగా ఉంటారు కదా. అమ్మవారికి కఠినంగా నియమాలు పూజలు అనేవి చేయాలని చాలా మంది భయపడి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు. అటువంటి వారు మీరు అమ్మవార్లకు సంబంధించిన ఏ అమ్మవారి ఫోటోనైనా పెట్టుకోవచ్చండి పూజలో. అయితే దుర్గాదేవి అమ్మవారి ఫోటోని మొదటిసారి పెట్టుకునే వారు పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి ఫోటోని ఏం చేయాలి అని అంటే, అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి ఫోటోని మన పూజా మందిరంలో పెట్టుకుని అమ్మవారికి నిత్యము కూడా మనం పూజ చేసుకోవచ్చండి. ఇంకెలా పూజలో పెట్టుకున్నటువంటి అమ్మవారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి, వస్త్రమాలతోటి అందంగా అలంకరించుకోండి. మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకోవచ్చండి. కుంకుమ పూజ నిర్వహించుకోవడానికి అమ్మవారి విగ్రహాన్ని పూజలో ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఒక ప్లేట్లో 3 కుప్పిళ్ళ వరకు బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన మీరు అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకోండి. ఇంకా మొదటి రోజున అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అందుకని అభిషేకం చేయడం కోసమని ఒక బౌల్లో అమ్మవారి విగ్రహాన్ని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. అభిషేకం పూర్తయిన తర్వాత నేను ఈ బియ్యం పైన అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకుంటానండి. ఇంకా ఈ 9 రోజులు కూడా అమ్మవారి దగ్గర ఇలా నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకోవాలి. ఇంకా ఈ నవరాత్రి పూజల కోసం మనం ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చండి, 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా మనకు నచ్చిన సంఖ్యలో మనం దీపాలను అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇత్తడి కుందుల్లోని ఒక కామాక్షి దీపాన్ని అయితే పెట్టుకున్నానండి. ఈ 9 రోజులు కూడా కామాక్షి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది కదండి, అందుకని నేను కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను పూజలో. ఇంకా ఈ 9 రోజులు దీపారాధన కోసం ఆవునేని ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఆవునేయి లభించని వారు నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఈ 9 రోజులు కూడా దీపారాధన చేసుకోండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ప్రతిరోజు కూడా ఏదో ఒక పువ్వుల మాలనైతే సమర్పించండి. మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి అమ్మవారికి పువ్వుల మాలను సమర్పించండి. నేను ఇక్కడ నందివర్ధనం పువ్వులు అలాగే గులాబీ పువ్వులతో అమ్మవారికి మాలను అయితే సమర్పించానండి. ఇంకా మనం ఇలా పూజకు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత కొద్దిగా జబ్బాది పౌడర్ని అలాగే కొద్దిగా అత్తర్ని ఇలా పీట పైన అయితే మనం కొద్దిగా వేసుకుని పెట్టుకోవాలండి. ఎందుకంటే అమ్మవారికి సువాసనాభరితమైన పూజ అంటే చాలా ఇష్టం కదండి, అందుకోసమని ఇలా కొద్దిగా జవాది పౌడర్ని అయితే వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. మీ దగ్గర పచ్చ కర్పూరం కానీ కర్పూరం కానీ ఉంటే దాన్ని మెదుపుకుని మీరు పీట పైన అయితే వేసుకోండి, మంచి సువాసన అనేది వస్తుంది. ఇంక ఈ 9 రోజులు కూడా ఎరుపు రంగు బత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఇంకా మీరు ఈ రోజు పూజలో కలసం అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి 9 రోజులు కూడా పూజ చేసుకోవాలి అని అనుకుంటే మొదటి రోజే మనం కలసం అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవాలండి. ఉదయమే మనం కలసం అఖండ దీపం అయితే పెట్టుకోవాలి. ఇంకా కలసం అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ ఎలా చేయాలనేది మన ఛానల్లో ఉందండి, వీడియో చూడండి. ఇలా అమ్మవారి పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు అమ్మవారికి పూజ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇంకా దేవి శరణ నవరాత్రి పూజల్లో అమ్మవారు విజయవాడలో అయితే బాలా త్రిపుర సుందరి దేవి రూపంలోను, శ్రీశైలంలో అయితే శైలపుత్రి దేవి రూపంలోను దర్శనమిస్తారండి. మొదటి రోజు పూజను మీరు బాలా త్రిపుర సుందరి దేవికైనా చేయవచ్చు, శైలపుత్రి దేవికైనా చేయవచ్చండి. ఇంకా మొదటి
రోజున మనం పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి అని అంటే 2024 అక్టోబర్ 3 గురువారం రోజు ఉదయం 5:06 నుండి 9:48 లోపు మీరు పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో కుదరలేకపోతే 10:36 నుండి 12 లోపు మీరు అమ్మవారికి ఉదయం వేళల్లో పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మీకు ఉదయం వేళల్లో అమ్మవారికి పూజ చేసుకోవడం కుదరకపోతే సాయంత్రమైనా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఇంకా సాయంత్రం అయితే 4:59 నుండి 6:35 లోపు మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మొదటి రోజు అయితే మీరు అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా పూజ చేయాలండి. ఎందుకంటే ఉదయమే మనం అమ్మవారి పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా 2వ రోజు నుంచి మనం ఉదయం దీపారాధన చేసుకుని సాయంత్రం అమ్మవారికి షోడశోపచార పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఇంక ఈ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను అయితే అలంకరించాలండి. ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. ఇప్పుడు దీపం దగ్గర కొద్దిగా అక్షింతలను పుష్పాలను సమర్పించి ఈ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా మనం ఇత్తడి కుందుల్లో పెట్టుకున్నటువంటి దీపాలను అయితే వెలిగించుకోవాలండి. ఆచమనం చేసుకుని సంకల్పం అయితే చెప్పుకోవాలండి. ఇప్పుడు పంచపాత్ర గ్లాసుకు 3 గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 పుష్పాలను పంచపాత్ర గ్లాసులో వేసి మన కుడి చేతిని ఆ గ్లాస్ పైన ఉంచి కలసారాధన చేసుకుని ఇప్పుడు పుణ్య నదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ గ్లాసులో ఉన్న నీటిని పుష్పముతో కలుపుతూ పూజా పీట పైన పూజా ద్రవ్యముల పైన మన పైన అన్నిటా కూడా చిలకరించుకోవాలండి. ఇప్పుడు ముందుగా గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలి. స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలండి. స్వామివారి పాదాల దగ్గర 2 పుష్పాలను ఉంచి స్వామివారి పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతల పువ్వులు సమర్పించాలి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలండి. లేదు అంటే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోండి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ అరటిపల్లి కానీ మీ దగ్గర ఏవి ఉంటే వాటిని స్వామివారికి నైవేద్యం అయితే సమర్పించండి. స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. స్వామి, ఈ నవరాత్రి పూజలు ఎటువంటి ఆటంకం అడ్డు లేకుండా ఈ 9 కూడా పూజ నిర్విఘ్నంగా కొనసాగేలా చూడు తండ్రి అని ఆ స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు స్వామివారిని మీ 2 పైకి లేపి కిందికి పైకి 3 అని యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ముందుగా కొబ్బరికాయ కొట్టి అమ్మవారి పూజను అయితే ప్రారంభించండి. మనం ఏ పని ప్రారంభించినా కూడా ముందుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తాం కాబట్టి ఈ నవరాత్రి పూజలు స్టార్టింగే మనం కొబ్బరికాయ కొట్టి అమ్మవారి పూజను అయితే స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా మనం ఇక్కడ పూజలో కామాక్షి దీపం పెట్టుకున్నాం కదండి, ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించుకుని ఈ దీపం దగ్గర కొద్దిగా అక్షింతలు పుష్పాలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మనం అమ్మవారికి అభిషేకం అయితే చేసుకోవాలి. మీరు ఈ రోజున అమ్మవారికి పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ పసుపు కలిపినటువంటి జలంతో కానీ కుంకుమ కలిపినటువంటి జలంతో కానీ అమ్మవారికి అభిషేకం అయితే నిర్వహించుకోవచ్చండి. ముందుగా శుద్ధ జలంతో అభిషేకం చేసి ఆ తర్వాత మీరు వేటితో అభిషేకం చేయాలని అనుకుంటే వాటితో అభిషేకం అయితే చేయండి. పసుపు కలిపినటువంటి జలంతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేసి ఆ తర్వాత కుంకుమ కలిపినటువంటి జలం అభిషేకం చేయాలి. ఈ విధంగా మనం అమ్మవారికి అభిషేకం అయితే చేయాలండి. అమ్మవారికి అభిషేకం మొదటి రోజే నిర్వహించుకోవాలి. ఎందుకంటే మనం అమ్మవారి విగ్రహాన్ని తర్వాత నుండి కదపం కదండి, అందుకని మొదటి రోజు ఇలా అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసి పూజలో పెట్టుకోండి. మీరు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజు కూడా అభిషేకం చేయాలి అనుకుంటే మీరు వేటితో అయితే అమ్మవారికి అభిషేకం చేయాలని అనుకుంటారో వాటిని అమ్మవారి విగ్రహం పైన చిలకరించుకుంటే సరిపోతుందండి. ఇలా అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం చూపించి నీరాజనం అయితే సమర్పించాలండి. ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని మంచి నీటితో శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకుని పూజలో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతోటి పువ్వులతోటి వస్త్రమాలలతోటి అందంగా అలంకరించుకోండి. నవరాత్రి మొదటి రోజు అమ్మవారు ఒక బాల రూపంలో అయితే దర్శనమిస్తారండి. అంటే అమ్మవారు ఒక చిన్న అమ్మాయి రూపంలో అయితే అవతరించారు. త్రిపురా సుందరి అంశ నుండి పుట్టినటువంటి 9 బాలిక రూపంలో అమ్మవారు ఈ రోజున దర్శనమిస్తారు. అమ్మవారు ఒక చిన్న బాలిక అయినప్పటికీ కూడా అమ్మవారికి ఉన్న శక్తి చాలా ఎక్కువండి. బండాసురుడు అనే రాక్షసుడి దగ్గర 32 రాక్షసులు ఉన్నప్పటికీ ఈ అమ్మవారు బండాసురుణ్ణి మిగిలిన 32 రాక్షసుల్ని వారందరినీ కూడా బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారే వధించారు. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ రోజున ఈ బాలా
త్రిపుర సుందరీదేవి అమ్మవారిని పూజించడం వల్ల వారికి తొందరలో సంతానం అయితే కలుగుతుందని అంటారండి. అలాగే మనం కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని అంటారు. అమ్మవారు ఈ రోజున చిన్న బాలిక రూపంలో ఉంటారు కాబట్టి అమ్మవారికి ఈ రోజున చిన్న పిల్లలకు ఇష్టమైనవన్నీ కూడా చేస్తే అమ్మవారు ఎంతో సంతోషించి మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తారు. సంతానం లేని వారికి సంతానం, అలాగే సౌభాగ్యం, పిల్లలకు పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తుంది ఈ అమ్మవారు. కాబట్టి ఈ రోజున బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఇలా అమ్మవారిని అందంగా అలంకరించుకున్న తర్వాత ఈ 9 రోజులు కూడా మనం పూజలో తప్పకుండా నిమ్మకాయలను అయితే పెట్టుకోవాలండి. ఒక 3 నిమ్మకాయలను తీసుకుని కొద్దిగా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలి. ఈ నిమ్మకాయలు పచ్చివే తీసుకోండి, ఎందుకంటే ఈ 9 రోజులు కూడా మనం పూజ చేసుకుంటాం కదండి, 9 రోజులు కూడా ఈ నిమ్మకాయలు అలాగే ఉండాలి కాబట్టి పచ్చివి తీసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటాయి కదా, అందుకని పచ్చివి అయితే తీసుకోండి. ఇంకా అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షింతలను పుష్పాలను ముంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అమ్మా, నేను నీ పూజను ప్రారంభిస్తున్నాను, ఈ పూజలో ఎటువంటి ఆటంకం విఘ్నం లేకుండా చూడు తల్లి అని అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ రోజు అమ్మవారికి షోడశోపచార పూజనే నిర్వహించుకోవాలండి. ఈ రోజు అనే కాదండి, ఈ దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజు కూడా షోడశోపచార పూజనే నిర్వహించుకోవాలి. షోడశోపచార పూజ చేసుకోవడం కుదరలేకపోతే అప్పుడు పంచోపచార పూజను చేసుకోండి. అమ్మవారి దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు అయితే సమర్పించాలండి. అమ్మవారి ఈ రోజు బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారు కాబట్టి ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు గులాబీలు, మందార పువ్వులు, తుమ్మి పువ్వులతోటి పూజ చేసుకోవాలండి. అలాగే ఎరుపు రంగు అక్షింతలు, కుంకుమతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ మనం అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. అమ్మవారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ మాకేవి చదవడం రాదండి అని అనుకున్న వారు ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవియే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోండి. లేదు అంటే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోండి. ఇంకా ఈరోజు బాల స్తోత్రం, ఇంకా అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు వీటితో మీరు అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారికి తప్పకుండా కుంకుమ పూజను అయితే ఆచరించుకోవాలండి. ప్రతిరోజు కూడా మీరు ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్ర సమయంలో కానీ కుంకుమ పూజను అయితే నిర్వహించుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్లేట్లో నేను కుంకుమ పూజను అయితే నిర్వహించుకుంటున్నానండి. కుంకుమ పూజ చేసేటప్పుడు మనం మధ్య వేలు, ఉంగరపు వేలు, బటన్ వేలుతోటే చేయాలండి, చూపుడు వేలుతో చేయకూడదు. అలాగే మనం పూజలో అమ్మవారి ఫోటో పెట్టుకున్నాం కదండి, అమ్మవారి ఫోటో దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. ఇలా మనం అమ్మవారికి మొదటి రోజున పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఇప్పుడు అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంగా ఈ రోజున అమ్మవారి బెల్లం పరమాన్నాన్ని కానీ, నిమ్మకాయ పులిహోరని కానీ, వడపప్పు పానకాన్ని కానీ, లేదు అంటే కట్టె పొంగల్ని కానీ నైవేద్యంగా సమర్పించాలండి. మీరు ఏ నైవేద్యాలనైనా సమర్పించవచ్చండి, ఇవే సమర్పించాలి, అవే సమర్పించాలని ఏమి లేదండి. మీకు వచ్చినవి అమ్మవారికి నైవేద్యంగా చేసి సమర్పించండి. ఇంకిప్పుడు మీరు అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలండి. మీరు తాంబూలంగా అమ్మవారికి చీర కూడా పెట్టి సమర్పించవచ్చు, లేదు అంటే బ్లౌజ్ పీస్ ఒక్కటి పెట్టి మీరు తాంబూలం అయితే సమర్పించవచ్చండి. అమ్మవారికి తాంబూలంగా బ్లౌజ్ పీస్, ఆకు వక్కలు, పండ్లు, పసుపు, కుంకుమ, పువ్వులు, పిల్లర నాణం, గాజులు వీటినైతే మనం అమ్మవారికి తాంబూలంగా అయితే సమర్పించాలండి. బ్లౌజ్ పీస్ ని మీరు మొదటి రోజు పెట్టి ఈ 9 రోజులు కూడా ఆ బ్లౌజ్ పీస్ ని పెట్టి మీరు ఆకు వక్క పువ్వులు మార్చితే సరిపోతుందండి. ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి ధూపం అయితే సమర్పించాలండి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టమండి, అందుకని ఉదయం సాయంత్రం కూడా తప్పకుండా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి సాంబ్రాణి ధూపాన్ని అయితే సమర్పించండి. నేనైతే ఇక్కడ అమ్మవారికి దశాంగం పౌడర్తో ధూపాన్ని అయితే సమర్పిస్తున్నానండి. సుగంధభరితమైన ధూపాన్ని అమ్మవారికి సమర్పించండి ఈ నవరాత్రుల్లో. ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించండి. ఇప్పుడు 2 అక్షింతలను పుష్పాలను తీసుకుని అమ్మవారికి మంత్ర పుష్పం అయితే సమర్పించండి. ఈ విధంగా అమ్మవారికి దేవి శరన్నవరాత్రులు ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోవాలండి. దేవి శరన్నవరాత్రి పూజల కోసం ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా అమ్మవారికి ఈ 9 రోజులు కూడా పూజ ఈ విధంగా సింపుల్ గా అయితే చేసుకోవచ్చండి. ఇంక ఈ రోజు మనకి బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం ఇస్తారు కదండి, కాబట్టి ఈ దేవి శరన్నవరాత్రుల్లో ఎవరైనా కుమారీ పూజను నిర్వహించుకోవాలి అనుకున్న వారు ఈ రోజున కుమారీ పూజను చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఈ రోజు అమ్మవారు ఒక చిన్న బాలిక రూపంలోనే ఉంటారు కాబట్టి మనం కుమారి పూజ కూడా చిన్న పిల్లలకే చేస్తాం కాబట్టి ఈ రోజు కుమారి పూజ కూడా నిర్వహించుకోండి. మొదటి రోజు మనం తలస్నానం చేసి అమ్మవారికి పూజ అయితే ప్రారంభిస్తాం కదండి. సాయంత్రం కూడా అంటే మీరు పూజలో కలసం అఖండ దీపం పెట్టుకుంటే సాయంత్రం కూడా తలస్నానం ఆచరించి మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. కలసం అఖండ దీపం పెట్టుకోకుండా మీరు పూజ చేసుకుంటే మామూలుగా కంఠ స్నానం చేస్తే సరిపోతుంది. సాయంత్రం కూడా అమ్మవారి దగ్గర దీపారాధన చేసి అమ్మవారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలి
చేయాలండి. అలాగే ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించాలి. ఇప్పుడు సాయంత్రం నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ పాలు డ్రై ఫ్రూట్స్ కానీ వీటిని అయితే మనం నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ విధంగా మనం నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసినప్పుడు ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే, మనం ఉదయం పూజ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేయవచ్చు అండి. సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. ఇంకా సాయంత్రం పూజ చేసేవారు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి మీరు సాయంత్రం పూజ అయిన తర్వాత భోజనం చేయవచ్చు అండి. ఉపవాసం ఉండలేము అని అనుకున్న వారు మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం అమ్మవారికి పూజన అయితే చేసుకోవచ్చు. ఉన్న వీలును బట్టి మీ ఆరోగ్య రీత్యా మీకు ఉపవాసం ఎలా ఉండాలి అని అనుకుంటే ఆ విధంగా అయితే ఉండవచ్చండి. ఇంక ఇలా మనం అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలండి. అలాగే నాన్ వెజ్ తినకూడదు, ఇంట్లో వండుకోకూడదండి. ఇంకెవరిపైనా కోప్పడకూడదండి. అలాగే ఎవరిని తిట్టకూడదు. అలాగే ఇంట్లో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం లాంటి పనులు కూడా చేయకూడదు. తల కూడా విరగపూసుకొని తిరగకూడదండి. అలాగే నేలపైనే పడుకోవాలి. ఆరోగ్యం సరిగ్గా లేని వారు బెడ్ పైన పడుకోవచ్చు. ఇంకా మొదటి రోజున మనం ఇలా పూజ చేసుకున్నప్పుడు చల్లటి వస్తువులను నిషేధిస్తే మంచిదండి. అంటే ముందు రోజు అన్నం కూరలు ఇటువంటివి తినకుండా ఉంటే మంచిది. అలాగే చల్లగా ఉన్నటువంటి వస్తువులని నిషేధించాలి. ఇలా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఎవరైనా ముత్తైదువులకి తాంబూలం అయితే దానంగా ఇవ్వాలండి. బ్లౌజ్ పీస్ తో సహా తాంబూలం అయితే దానం ఇవ్వాలి. మొదటి రోజున బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని పూజించడం వల్ల సంతాన ప్రాప్తి, శత్రుపీడ తొలగుతుందండి. అన్నిటా కూడా విజయం కలుగుతుంది, కార్యసిద్ధి, ధనధాన్యాభివృద్ధి కలుగుతాయి. అంతేనండి, చూసారు కదా దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలనేది. వీడియోలో ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయానండి, మనం అమ్మవారికి నైవేద్యం సమర్పించినప్పుడు మంచి నీటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టాలండి. కొద్దిగా పసుపు వేసి మనం నీటిని అయితే సమర్పించాలి. అంతేనండి, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.